हेलो फ्रेंड्स नमस्ते मनलोनु चाला मंदिकी ई मध्य कालंलो एदैना अनारोग्यंतो हास्पिटल्स कि वेल्तुंटे डाक्टर्स मुंदु चेक चेसी मीकु ब्लड चाला तक्कुव उंदि मीरु ब्लड कि संबंधिंचिन आहारान्नि तीसुकोंडि लेते कोन्नि ऐरन् विटमिन्स लेते एदैना सिरप्स पिल्ललकेंटि पेद्दलकेंटि ఎక్కువగా డాక్టర్స్ రాస్తున్నారు. దీంతో ఈ వాటిల మీద డిపెండ్ అవుతున్నారు తప్ప మన ఆహారం మీద శ్రద్ధ చూపట్లేదు. ఆహారం ద్వారా మన రక్తాన్ని ఎలా పెంచుకోవాలి, ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే ఎటువంటి ఐరన్ విటమిన్స్ అందుతాయి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ బ్లడ్ ఈ హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఏమవుతుందంటే రక్తహీనత ఏర్పడుతుందన్నమాట. రక్తం ఎప్పుడైతే తక్కువ అవుతుందో ఈ రక్తం ఉండవలసిన ప్లేస్లోనూ నీరు చేరిపోయి ఈ మనకి కాళ్ళ వాపులు, కాళ్ళు తిమ్మిర్లు, తర్వాత ఒళ్ళంతా బరువెక్కడం, తర్వాత కళ్ళు తిరగడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ కాళ్ళకి నీరు పట్టడం ఇవి ఉంటాయో గమనిస్తారో మీరు, అంటే బ్లడ్ తక్కువ అవుతుందని మీరు గ్రహించాలి. అంటే మన శరీరంలో ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ B12, విటమిన్ సి ఇవన్నీ ఉండాలన్నమాట బ్లడ్ తయారవడానికి. ఇవన్నీ వెయిట్ ఏ పరిమాణం తగ్గినా మనకి రక్తహీనత వస్తుందన్నమాట. అంటే ఈ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఉన్నా కూడా కొంతమందికి బ్లడ్ తయారవ్వదు. అంటే డి విటమిన్ కూడా ఉండాలి. డి విటమిన్ గురించి ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో నేను ఏ టైంలో మీరు ఎండకి ఎక్స్పోజ్ అవుతే మీకు డి విటమిన్ అందుతుందో చెప్పాను. దయచేసి నా ప్రీవియస్ వీడియో డి విటమిన్ గురించి కూడా చూడండి. ఈ విటమిన్స్ అన్నీ కలిపి ఈ డి విటమిన్ వల్ల మనకి మన బాడీకి అవసరమైన బ్లడ్ తయారవుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడే నా వీడియో మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ నా వీడియోస్ చూసి నన్ను ఆదరించే వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఇక ఈ బ్లడ్ లేకపోవడం అనేది చాలా రకాల సమస్యలకి దారితీస్తుంది. ఆడవారిలో అయినా, మగవారిలో అయినా, పిల్లల్లో అయినా దీని యొక్క ప్రభావం చాలా అధికంగా కనిపిస్తుంది. చాలామంది ఎప్పుడు నీరసం నీరసం అంటారు, లేతే పెదవుల మీద తెల్లగా పాలిపోయినట్టు వస్తుంది. ఈ లక్షణాలన్నీ బ్లడ్ లేకపోవడమే. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు చెప్తారు వాళ్ళు, మీకు హిమోగ్లోబిన్ తక్కువ ఉందమ్మా, దీన్ని పెంచుకోండి అని. మనం ఎంతసేపు ఆహారం మీద ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేషన్ చేయాలి. ఏదో మనకి ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు అప్పటికప్పుడు వెంట వెంటనే అన్నీ తినేస్తే మనకి ఏం ఉపయోగం ఉండదు. ముందు నుంచి ఒక క్రమశిక్షణగా, ఒక క్రమేపీ ప్రొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన ఆహారంలో ఇవన్నీ నేను చెప్పే ఆహార పదార్థాలను చేర్చి చూడండి. మీకు దాని యొక్క రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి దీని మీద శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా లేడీస్లో ఈ రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెద్ద మెచ్యూర్ టైంలో మెచ్యూర్ అయ్యాక వాళ్ళకి వచ్చే నెల నెల అయ్యే ఈ మెన్సెస్ ప్రాబ్లంతో కొంత బ్లడ్ పోతుంది. తర్వాత పిల్లలు, ఆ పిల్లలు పుట్టాక వాళ్ళు పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, కానీ వీరి తిండి మీద ఉండదు కాబట్టి అలాగా కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కొంతమంది కాఫీ టీలకి అలవాటు పడిపోతూ ఉంటారు. ఈ కాఫీ టీలు అధికంగా తీసుకోవడం వల్ల వాటిలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి ఈ ఐరన్ని అది అడ్డుకుంటుంది అన్నమాట. ఐరన్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోలేదన్నమాట. అందుకని వీళ్ళ యొక్క నిర్లక్ష్యంతో ఒక వయసు వచ్చేటప్పటికి, ఓ 40-45 వచ్చేటప్పటికి వీళ్ళకి విపరీతమైన నిస్సత్వ, కొంచెంసేపు పనిచేసేటప్పటికే అలసిపోయినట్టు ఉండటం, ఈ నేను ముందే చెప్పినట్టు కాళ్ళు తిమ్మిరెక్కడం, కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. అలాగా పడుకుంటారు, పడుకున్నంతసేపు పడుకుంటారు, మళ్ళీ లేచి ఏదో చేసుకుంటారు తప్ప వీళ్ళు ఆహారం మీద ఇప్పుడు కూడా శ్రద్ధ పెట్టరు. అందుకని అది రోజు రోజుకి ఆ సమస్య పెరుగుతుందే కానీ తగ్గదు. అలాగే మగవారిలో కూడా ఈ రక్తహీనత సమస్య ఉంటుంది.
వాళ్ళకు కూడా ప్రాపర్ ఫుడ్ పెట్టవలసిన బాధ్యత ఆడవాళ్ళ మీదే ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఆహారాలు రోజువారీ తీసుకునే ఆహారంలో చేర్చండి. ముఖ్యంగా ఏంటంటే మనం రోజు తీసుకునే అంటే అపరాలు, అంటే మనం తీసుకునే తృణధాన్యాలు. ముందు తృణధాన్యాలు చెప్పు, తృణధాన్యాలు అందులో మనం రోజు ఇక్కడ మన ఇక్కడ రాష్ట్రంలో తీసుకునేది ఎక్కువ రైసు. ఈ రైసు గోధుమలు, తర్వాత బార్లీ, ఓట్స్ ఇలాంటివన్నిటిలో కూడా ఐరన్ ఉంటుంది. కానీ ఈ రైస్ అనేటప్పటికీ వైట్ రైస్లో ఎంత మాత్రం ఉండదు, మీకు బ్రౌన్ రైస్, ఈ బ్రౌన్ రైస్లో మీకు ఐరన్ అధికంగా ఉంటుందన్నమాట. ఈ అధికంగా ఉండటం వల్ల ఈ ఐరన్ హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందన్నమాట. కాబట్టి ఈ బ్రౌన్ రైస్ మీద శ్రద్ధ పెట్టండి. తర్వాత అపరాలు, అపరాలు అంటే వీటిలో కూడా ఎక్కువగా ఐరన్ ఉంటుందన్నమాట. ఈ ఐరన్ వల్ల మనకి హిమోగ్లోబిన్ తయారవుతుంది. అంటే చిక్కుడు, బఠానీ, తర్వాత బీన్స్, సోయా బీన్స్. ఇంతకుముందు నా వీడియోలో చెప్పాను సోయా బీన్స్ గురించి, లేడీస్కి సోయా బీన్స్ చాలా మంచిదని. ఈ సోయా బీన్స్, ఇవి సోయా బీన్స్ గింజలు, వీటిల్లోను కూడా ఐరన్ అధికంగా ఉండి హిమోగ్లోబిన్ను పెరగడానికి ఉంటుంది. చిక్కుడు కూడా, చిక్కుడు గింజలు, చిక్కుళ్ళు కూడా ఐరన్ అధికంగా ఉంటుంది. ఆ రకంగా అపరాలు. నెక్స్ట్ ఏంటంటే మాంసం. ఈ మాంసంలో అధికంగా ప్రోటీన్స్ ఉంటాయి, అధికంగా ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల ఈ మాంసం, ఈ మేక మాంసం వాటిల్లోనూ, దాని యొక్క లివర్లోనూ అధికంగా ఈ ఐరన్ లభిస్తుంది. చికెన్ కూడా మంచిదే, చికెన్ కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. మాంసం, వేట మాంసం అనేది ఏంటంటే దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అంటే కొవ్వు ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువగా తీసుకోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి చికెన్ రెగ్యులర్గా తీసుకోవడం చేయండి. రెగ్యులర్గా అంటే రోజు తినేయలేరు కాబట్టి మీ ఆహారంలో అది కూడా చేర్చుకోండి. దానివల్ల కూడా ఐరన్ అంది, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అలాగే పండ్లు, పళ్ళు, రకరకాల పళ్ళు, అందులో ఎక్కువగా మనం రోజు వారి ఆహారంలో రోజు ఒక పండు, రెండు పళ్ళు, మీకు దొరికితే మూడు పళ్ళు మీ ఆహారంలో చేర్చుకోండి. ముఖ్యంగా మామిడి పండు, నిమ్మకాయలు. నిమ్మకాయలు ఏంటంటే మార్నింగ్ లేచాక వేడి నీళ్ళల్లో ఒక నిమ్మ చెక్క పిండుకొని తాగండి. పెద్దయినా చిన్నయినా పిల్లలైనా అందరూ తాగండి. పిల్లలకైతే ఒక స్పూను హనీ వేసి ఇవ్వండి. ఈ హనీ వేయడం వల్ల వాళ్ళల్లో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. చదువుకునే పిల్లలకి హనీ చాలా మంచిది. ఈ నిమ్మకాయ నీళ్ళలో హనీ కలిపి ఇవ్వండి. దీనివల్ల చాలా రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే నారింజ, స్ట్రాబెర్రీస్, యాపిల్స్, పుచ్చకాయ, జామకాయ. జామకాయలు చాలా తక్కువ రేట్లో కావలసిన సంవత్సరం పొడుగునా మనకు దొరుకుతున్నాయి. కాబట్టి ఈ జామకాయలు, దానిమ్మకాయలు ఇవన్నీ ఏంటంటే సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఈ సి విటమిన్ అనేది కూడా ఐరన్కి తోడై మనకి హిమోగ్లోబిన్ తయారవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పండ్ల మీద శ్రద్ధ చూపించండి. ఇంకా తాజా కాయగూరలు, తాజా కాయగూరల్లోనూ కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఐరనే కాదు, మినరల్స్ కూడా, చిన్న చిన్న కొన్ని మనకు అందవలసిన న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఈ తాజా ఆకుకూరల్లో ఉంటాయి, కూరగాయల్లో ఉంటాయి, ఆకుకూరల్లో ఉంటాయి. అంటే బంగాళాదుంపలు, కాలీఫ్లవరు, టమాటాలు, తర్వాత గుమ్మడి గింజలు, గుమ్మడి కాయలు, అందులో ఉన్న గుమ్మడి గింజలు, బీట్రూటు, పాలకూర, వీటిల్లోనూ మనకి అధికంగా ఈ ఐరన్ లభిస్తుంది అన్నమాట. అంటే ఈ రోజు వారి ఆహారంలో రోజు ఏదో ఒక కూరగాయ తింటాం కాబట్టి ఈ కూరగాయలు మీ ఆహారంలో ఉండేటట్టు జాగ్రత్త పడండి. అలాగే సీ ఫుడ్స్, సముద్రంలో దొరికే చేపలు, చాలా రకాల చేపలు, సముద్ర చేపలు ఉంటాయి. అవి వాటిల్లోనూ కొన్ని నత్తల టైప్లో కూడా ఉంటాయన్నమాట. మనకి ఇటు తింటున్నారో లేదో, సీ సైడ్ ఉన్న వాళ్ళు తింటూ ఉంటారు. వాటిల్లో కూడా అధికంగాను హిమోగ్లోబిన్ స్థాయిని పెంచే ఐరన్ అధికంగా వీటిల్లో ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. డ్రై ఫ్రూట్స్లోను ఆఫ్రికేట్స్, డేట్స్, వీటిల్లో కూడా అధికంగా ఐరన్ లభిస్తుంది. ఈ డేట్స్ అనేవి ఎందుకు ఒకప్పుడు
ఏంటంటే మా చిన్నప్పుడు ఈ తిరణాలు తీర్థాలు ఈ జాతరలు జరిగినప్పుడు తప్పనిసరిగా జీళ్ళు ఈ ఖర్జూరాలు అమ్మేవారు, ప్రతి ఒక్కరూ ఆ టైంలో కొనుక్కొని తినేవారు. ఇప్పుడు రకరకాల డేట్స్లు వచ్చేసినాయి. ఈ డేట్స్ కాస్ట్లీ తింటేనే మనకు ఉపయోగమేమో అని చాలామంది అనుకుంటారు, కానీ కాదు. ఇలాంటప్పుడు ఈ తీర్థాలు జరిగినప్పుడు ఆ డేట్స్ తెచ్చుకొని తలొక 5 గింజలు తినండి రోజు. అవి కూడా ఆహారంలో పిల్లలకి చిరుదిళ్ళు ఇలాంటివి ఇవ్వండి, ఖర్జూరాలు లాంటి 4 ఖర్జూరాలు, 4 చిక్కీలు అంటే వేరుశనగ గుళ్ళతో చేసిన చిక్కీలు అలాంటివి ఇవ్వండి. పిల్లలకి ఐరన్ పెరిగి బ్లడ్ తయారవుతుంది, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడూ. అలాగే వీటిల్లోనూ ఈ డ్రై ఫ్రూట్స్లోనూ పీచు కూడా అధికంగా ఉంటుంది అన్నమాట. దాంతోనూ వేరే ప్రాబ్లమ్స్ అయితే గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి లేకుండా ఉండాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మీ ఆహారంలో చేర్చుకోండి. ఇక నట్స్ విషయానికి వస్తే బాదం పప్పులు, జీడిపప్పులు, వేరుశనగ గుళ్ళు, తర్వాత ఇంకా రకరకాల నట్స్, ఈ వేరుశనగ అచ్చులు వస్తాయి కదా, ఆ అచ్చులు ఇవన్నీ మీ రోజువారీ ఆహారంలో తీసుకోండి. ఇక చాక్లెట్స్, ఈ చాక్లెట్స్ అనేవి పిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఈ డార్క్ చాక్లెట్స్ ఉంటాయి చూడండి, ఈ డార్క్ చాక్లెట్లోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ డార్క్ చాక్లెట్స్ ఇవ్వడం పిల్లలకి మంచిదే, దానివల్ల వేళ్ళలోనూ ఐరన్ పెరిగి మంచి హిమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. తర్వాత గుడ్లు, గుడ్లు ఉడికించిన గుడ్డు తినండి రోజు ఒక ఎగ్ కంపల్సరీ. పిల్లలు పెద్దలు ఒక ఉడకబెట్టిన గుడ్డు తినండి. ఈ గుడ్లను పచ్చసొనలో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. చాలామంది కొలెస్ట్రాల్ ఉంటుందని ఈ పచ్చసొన తీసి పడేస్తూ ఉంటారు, పెద్దలేంటి చిన్నలేంటి కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ అని. రకరకాలు మైదాతో చేసినవి లేతే బయట తయారు చేసిన షాపుల్లో స్వీట్స్ తెచ్చుకొని తింటాం కానీ, లేతే షుగర్తో చేసిన రకరకాల ఐటమ్స్ తింటారు, దానివల్ల కొలెస్ట్రాల్ అనుకోరు కానీ ఈ ఎగ్లో ఎల్లో చూసేటప్పుడు కొలెస్ట్రాల్ అని తీసి పడేస్తూ ఉంటారు. అసలైన మనకు నేచురల్గా కావలసిన మంచి ఐరన్ అందాలంటే ఈ గుడ్డు మొత్తం గుడ్లాగా తినండి. తినడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు, కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ నేను చెప్పిన ఇవన్నీ ఈ ఆహారంలో ఈ ఆహారాన్ని మీ రోజువారీ ఆహారంగా చేర్చుకోవడం ద్వారా మీరు ఈ రక్తహీనతకు గురి కాకుండా సరిపోయిన పాయింట్స్ ఉండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే పిల్లలకు కూడా ఇవి నేను చెప్పిన ఫుడ్లు ఇవి పెట్టడం వల్ల వాళ్ళు కూడా చక్కటి చదువులో కూడా ముందంజగా ఉంటారు. వీటన్నిటితో పాటు పిల్లలకి ఆటపాటలు ఇవ్వండి, పిల్లలు గొంతులైనివ్వండి, ఆడుకోనివ్వండి, పరిగెత్తనివ్వండి. స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు, వాళ్ళల్లో ఎటువంటి యాక్టివిటీస్ ఉండట్లేదు. వాళ్ళకి ముఖ్యంగా ఆటలు అనే దానికి ప్రాముఖ్యత ఇవ్వండి పేరెంట్స్. ఓన్లీ మీరు కూడా ఏదో ఒక ఆటలు పిల్లల మీద ఆడించండి, మీరు కూడా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి. పిల్లలకి ఆటలు లేకుండా ఈ రోజుల్లోనూ స్కూల్కి వెళ్తున్నారు వస్తున్నారు, దాంతో వాళ్ళ రోజు దినచర్య అయిపోతుంది. అలా కాకుండా ఈ ఫుడ్ మీద కాన్సన్ట్రేషనే కాదు, వాళ్ళకి మంచి ఎక్సర్సైజులు కూడా చేయించండి. చక్కగా కావలసినంత బ్లడ్ వాళ్ళకి ఉండేటట్టు చూడండి, ఆరోగ్యంగా ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.